మేయల్గూడ నియోజకవర్గమే కాదు కాంగ్రెస్ పార్టీలో అలాగే సేవా కార్యక్రమంలో కర్మకైనా జన్మకైనా ఆపదలు ఉన్న సాపదలకు ఉన్న ఈఎల్ఆర్ గారికి మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ వారి అభిచేన ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ గా మొదటిసారి వచ్చిన సందర్భంగా ఒక సేవా దృక్పథంగా నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈరోజు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గానే కాకుండా ఒక మిర్యాలగూడ ప్రాంతంగా కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు అలాగే టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు వేణు గారు వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మన కాంతారెడ్డి గారు మా మోడల్పల్లి ఎల్పిటీసీ వారు కూడా మిర్యాలగూడలో 11 గ్రామాలు వస్తాయి సైజులు గారు అలాగే మా ఎంపీపీ గారు వేణుపల్లి ఎంపీపీ గారు అక్కడి నుంచే స్వాగతం పలికిను మన దాంతో పాటు ఇందులో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలకు మా గౌరవ కౌన్సిలర్స్ కు పత్రికా విలేకరులకు మా నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నిజంగా మీరేదో చిన్న కార్యక్రమం జిఎల్ఆర్ గారికి వచ్చి టీ తాగి అక్కడి నుంచి మా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు వారి తండ్రి గారి చనిపోయినప్పుడు రాలేకపోయాను వేరే ప్రాంతంలో ఉండి ఆ దశ దినమ కర్మకు రావడం జరిగింది ఈ సందర్భంగా సోనియా గాంధీ గారిచే గత నెల స్టార్ క్యాంపెయిన్ గా నియమించబడిన తర్వాత మా బిఎల్ఆర్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి వస్తున్నప్పుడు నాకు అనిపించింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మిర్యాల కూడా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించినట్టు నాకు అనిపించింది అనుకునే కార్యక్రమం కాదు వారం రోజుల కింద అనుకునే కార్యక్రమం కాదు నేను సాయంత్రమే బిఎల్ఆర్ గారికి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది నేను వస్తున్నాను రేపు పొద్దున వర్షం ఉన్నా సరే తప్పకుండా వస్తాను ఎందుకంటే డిసిసి ప్రెసిడెంటే కాకుండా 20 సంవత్సరాలుగా శంకర్ నాయక్ గారు ఎంపీపీగా జడ్పీటీసీగా నాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి ఆయన పెద్ద మనిషి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ తండ్రి గారు 12 గంటలకు రావాల్సిన వాడిని 3.5 గంటలు ఆలస్యమైంది అంటే గ్రామాలు ఏ విధంగా సమస్యలతో ఉన్నాయి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎక్కడ ఏ గ్రామానికి ఏ జిల్లాకు వెళ్ళినా ఇదే ఉన్నది అదేవిధంగా సోనియా గాంధీ గారు స్టార్ క్యాంపెయిన్ గారు నాకు ఒక బాధ్యతనిచ్చింది అది ఒక పదవి కాదు 24 గంటలు ఈ సంవత్సరం అది డిసెంబర్లో వస్తాయా ఏప్రిల్లో వస్తాయా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి శ్రీలంక లాగా మార్చేసిన ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే కార్యకర్తలు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే చూస్తున్నారు మిర్యాలు కూడా కాన్సెన్సీ చూసుకుందాం టౌన్ చూసుకుందాం ఇక్కడ ఉన్న మైనార్టీలు దళితులు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎవరికన్నా ఒక ఇళ్లనే కట్టినా ఈ మిర్యాలు కూడా కాన్సెన్స్ పెట్టుకోవటంలో డబుల్ బెడ్రూమ్ అన్న కట్టినా కానీ ఎమ్మెల్యే మాత్రం రియల్ ఎస్టేట్ చేసుకుంటా దొంగచాటుగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి పోయి 1000 కోట్లు దోసుకొని 10-20 వెంచర్లు చేసి 1000 ఇళ్ళు కొని అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది తప్ప ఒక్క పేదవానికైనా ముఖ్యమంత్రి దగ్గర పోయి ఇల్లు తీసుకొచ్చిందా ఎట్లా ఆయన రియల్ ఎస్టేట్ పైకి రావాలి ఎట్లా ఆయన దగ్గర ఏడగడితే ఇల్లు అమ్ముడిపోతే చూస్తుంది తప్ప ఒక్క ఇల్లు కట్టలే మిర్యాలు కూడా కాదు నల్గొండనే కాదు నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా 9 ఏళ్ళలో ఒక్క ఇల్లు కట్టలే ఒక 20 ఇళ్ళలో 240 ఇళ్ళు కడితే మన వర్షం వస్తాం మొత్తం మునిగిపోయింది సిద్దిపేట సిరిసిల్లో 5000 10000 కట్టిన 9 ఏళ్ళుగా ఇల్లు లేని పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీలో 6 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళని పెడితే ఇవాళ అదే సిమెంట్ స్టీల్ ధర తీసుకుంటే 5-6 లక్షల రూపాయలు ఎత్తుంది మనం పోయిన మేనిఫెస్టోలో 5 లక్షలు ఇస్తాం సొంత ప్లాట్ ఉంటుందని చెప్పి మనం చెప్తే నేను కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు మొన్న అసెంబ్లీలో 5 లక్షలకెళ్ళి 3 లక్షలు తగ్గించండి 9 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది డిసెంబర్ కు 10వ సంవత్సరంలో పడుతున్నాడు మళ్ళా ఎన్నికలు అంటున్నాడు ఒక్క ఇల్లు కట్టలేదు 3 లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే సమస్యలు చాలా ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకే కాదు ప్రజలందరికీ మీడియా ద్వారా మీకు ఇల్లు వచ్చిందా మీకు KG 2 PG మీ పిల్లగారు చదువుకుంటున్నా ఉచితంగా గవర్నమెంట్ స్కూల్ మూతపడి మీరు ఎక్కడ ఉన్నారు అప్పు చేసి పిల్లలు చదివించుకుంటున్నారు నిజంగా మీకు దళితుల 3 ఎకరాల భూమి వచ్చిండి మీరందరూ బాగుంటే టీఆర్ఎస్ ఓటేయండి
ఏ ఒక్క పని చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వాడుకోండి ఇవ్వని ఇవాళ మేము అదే అడుగుతున్నాం. ఏమలయ పోయినసారి ఏమన్నాడు దళితులు గొర్రెలని చెప్పి ఎన్నికల ముందు చెప్పిండు. మొదటిసారి ఏమో దళితులు ముఖ్యమంత్రి అన్నాడు. రెండవసారి ఏమో దళిత బంధు అని చెప్పి పోలింగ్ ముందు రోజు మూడు రోజుల ముందు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. కొన్ని ఊళ్ళలో గొర్రెలు ఇచ్చిండు. అప్పుడు ఏమనుకున్నా అంటే ఈ గొర్రెలు మా ఊర్లో కూడా వస్తే రేపు కేసీఆర్ గెలుస్తాను అనుకున్నాను. దళిత రైతు బంధు అంటే ఇంకా ఇస్తాడు అనుకున్నాడు. ఇవాళ రైతు బంధు ఇవాళ 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా 6 విడతలుగా ఇస్తున్నాడు. అంటే పూటకు వయసు మారుతున్నాడు, ఎన్నికల ముందు ఒకటి మారుస్తున్నాడు. ఈసారి కొత్తగా దళిత బంధు తీసుకొచ్చి మండలానికి ఒక గ్రామం తీసుకొని మీరు ఏ గ్రామంలో తీసుకోరు. మా నల్గొండ కాన్ఫరెన్స్ లో చూసిన, నగరకెళ్ళ చూసిన 16 కుటుంబాలు గ్రామం ఎల్లమ్మగూడెం తీసుకున్నాడు. ఇక్కడ నగరకల్ కాన్ఫరెన్స్ లో 15 కుటుంబాలు ఒక గ్రామం తీసుకున్నాడు. అంటే రేపు పక్క ఊళ్ళో ఉన్న దళితులకి ఏంటంటే రేపు నాకు కూడా 10 లక్షలు వస్తాయి దళితులు ఓటు వేయాలని. అదే కేసీఆర్ పత్రికా ముఖంగా చెప్తున్నా, గొర్రెలని రైతు బంధు అని అన్ని రకాలుగా మోసం చేసినావు. ఇవాళ నువ్వు కుటుంబాన్ని నీ కుటుంబం 200 మందో 400 మందో 5 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ ఆ ఉపాధి హామీ లేకుంటే గ్రామాలలో సోనియా గాంధీ పునాగా 150 రూపాయలు కూలి వస్తున్నాయి 4 గంటలు పనిచేస్తే. ఆ పథకం లేకుండా ఇవాళ తిండి లేక చచ్చేవారు తెలంగాణ ప్రజలు. అందుకనే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ బూటకపు సర్వేలకు నమ్మకుండా ఈ తప్పుడు వార్తలకు నమ్మకుండా ఆయన ఏదో బీజేపీని పెంచినట్టు బీజేపీతో కొట్లాడినట్టు చేస్తున్నాడు. బీజేపీతో కొట్లాడితే బీజేపీని అన్ని మాటలు అంటే నిజంగా మోడీ గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళని చేస్తున్నప్పుడు ఇవాళ కేసీఆర్ వాళ్ళు 5 లక్షల కోట్ల కాళేశ్వరం 3 బ్యారేజ్లు కట్టి సముద్రంలో 20 లక్షల క్యూసెక్లు పోతున్నాయి నీళ్లు. ఎందుకు కట్టినట్టాయి? డబ్బుల కోసం కట్టినాయి. మనకున్న ఎస్ఎల్పిసి టనల్ ప్రాజెక్టు రావణ వెలుగులో ఢిల్లీ ప్రాజెక్టు పూర్తి చేయలే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనం పూర్తి చేసినాం. మనం రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కోసం లైనింగ్ చేసుకున్నాం. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీని చేసింది అదే డబ్బుల కోసం చేసి ఆ నీళ్ళని సముద్రంలో పోతున్నాం. దయచేసి అందుకనే చెప్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా పదవులు ఉన్నా లేకున్నా ఈరోజు మనం తెలంగాణ ఇచ్చినాం. ఆంధ్రాలో నష్టమైన సోనియా గాంధీ గారు రుణం తీసుకోవడమే కాకుండా మీ అందరికి కూడా ఒకటే విక్రమం తెలుసుకున్నాం. ఈరోజు మీ అందరికీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మీకు తప్పకుండా అందరం కలిసి చెప్పిన హామీలు, రైతు డిక్లరేషన్, రైతు అనేవాడు బాగున్నప్పుడే పట్టణాలు బాగుంటాయి, ఆ రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ అప్రోపాలయ్యి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ 14 తారీఖు వస్తే 13 జిల్లాల్లో జీతాలు ఇవ్వని ప్రభుత్వ ఉద్యోగుల కంటే సిగ్గుతో తలదించుకోవాలి ముఖ్యమంత్రి. ఈయన పంజాబ్ లో రైతులు చనిపోతే 30 కోట్ల రూపాయలు పంచొచ్చుండు. ఇక్కడ రైతులకు దిక్కు లేదు, ఇక్కడ ఉద్యోగులకు జీతాలు లేవు. ఈయన ఏంటంటే ఏదో భారతదేశం వీడదంట. అందుకనే ఒకటే చెప్తున్నాం మీ అందరికి, తప్పకుండా ఈరోజు ఎవరని చెప్పినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ రాబోతున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మొత్తం 0 అయింది.